Hi guys, welcome to Jaya's World Telugu channel. Welcome to another diet vlog. Hello unnaru friends, baunnara? Nenu kuda baunnanu. Ivalla morning lechanu, morning kada asalu actually ga 7:30 అయిపోయింది టైం లేచేసరికి. సో లేవగానే ఎవ్రీడే కూడా ఒక హ్యాబిట్గా మీరు కూడా పెట్టుకుంటారని డైలీ కూడా ఒకటి వాటర్ తాగడం మాత్రం స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. కన్ఫామ్గా మీరు కూడా ఇలాగే చేస్తారని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. వెయిట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే బయట అమౌంట్ పే చేసి చేసినా కానీ సేమ్ టిప్స్ ఇస్తారు వాళ్ళు. 12,000 అయినా 20,000 అయినా ఏమైనా కానీ సేమ్ టిప్సే ఉంటాయి. అదేదో నేను చెప్తున్నా కదా, సో ఫాలో అయితే అవ్వండి. ఫస్ట్ వాటర్ తాగేశాను లేవగానే, అండ్ కొంచెమంతా ఫేస్ వాష్ చేసుకున్నాను, మౌత్ వాష్ చేసుకున్నాను. సో బయటకు వస్తే మా వారు ఇలా స్కిప్పింగ్ చేస్తున్నాడు. ఈయన కూడా ఈ మధ్య కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేస్తున్నాడు. జైగాడు లేచాడు, జా ఇంకా లేవలేదన్నమాట. మార్నింగ్ మార్నింగే మనం స్కిప్పింగ్ లేదా ఇంకేమైనా యాక్టివిటీస్ లేదా వర్కౌట్స్ ఇలాంటివి చేస్తే చాలా చాలా మంచిది, తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మా వారు ఆల్మోస్ట్ హీ వాజ్ అరౌండ్ 70+ 78 అలా కూడా ఉన్నాడు, ఇప్పుడైతే 60 అలా ఉన్నాడు, 60-64 మేబీ, నాకంటే 2 కేజీస్ తక్కువే ఉన్నాడు. సో అలా మనము వెయిట్ అనేది చాలా తొందరగా లూజ్ అవుతామన్నమాట. అండ్ నేను వచ్చి ఇంకా కుక్ చేస్తున్నాను, వంట అయితే స్టార్ట్ చేసేసాను. దాంతోపాటుగా వంట అవుతూ ఉన్నప్పుడు మనం కొంచెం అంత టైం తీసుకుంటే మనకు కూడా మన హెల్త్ గురించి కూడా పట్టించుకోవడానికి అవుతుంది. నిమ్మరసం అంత పిండేసి గోరువెచ్చని నీళ్ళల్లో ఒక కొంచెమంత అల్లం దంచి వేసుకున్నాను. యాక్చువల్గా ఇలా కాకుండా మనం మరిగించుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇలా అది చేసుకుని పక్కన పెట్టేసి చపాతీ చేశాను, చపాతీ దోశ చేశాను, దోశ పిల్లలకి తినిపిస్తున్నాను. యాక్చువల్గా నాకు చపాతీ చేస్తే చాలా టైం తీసుకుంటారు మా పిల్లలు తినడానికి. వీళ్ళని స్కూల్లో వదిలిపెట్టాక నాకు ఇవాళ పెద్ద టాస్క్ అయితే ఉంది. అండ్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. పిల్లలకి తినిపించేసి ఇంకా బాక్సులన్నీ ప్యాక్ చేసేసాను. వాళ్ళకి స్నాక్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదా, బ్యాగ్స్ అంతా సర్దేసి వాళ్ళని ఇంకా స్కూల్కి తీసుకెళ్ళడానికని బయటకు వెళ్తున్నాం మేము ఇంకా. సో బ్యాగ్స్ తీసుకుని ఇంకా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకలా ఉన్నాను చూసారు కదా, సో కొంచెం తగ్గితే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. సో మామూలుగా చేసే వాళ్ళందరూ అంతేం లావులేవంటున్నారు కానీ నాకైతే అనిపిస్తుంది. సో పిల్లల్ని వదిలిపెట్టేసి అయితే వచ్చేసాను, టాస్క్ ఉందని చెప్పాను కదా. సో ఫ్రెండ్స్ వెయిట్ చెక్ చేయాలి ప్రతి వారానికి, ఎవ్రీ మండే కూడా మాకు వెయిట్ చెక్కింగ్, దాంతోపాటుగా కొలతలు కూడా ఇవ్వాలి. 66.6 ఉన్నాను నా వెయిట్. సో లైవ్గా షేర్ చేస్తున్నాను 90 డేస్కి ఎంత తగ్గాను, మీరే లైవ్లో చూడండి. ఎవ్రీడే కూడా నేను వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పటికీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైట్ వ్లాగ్స్ అయితే ఫాలో అవ్వండి. తగ్గాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ అయితే ఆర్మ్ ఫ్యాట్ చెక్ చేసుకుంటున్నాను, ఆర్మ్ ఎంత సైజు ఉంది అనేది, తర్వాత చెస్ట్, తర్వాత వెయిస్ట్, తర్వాత హిప్, తర్వాత థైస్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడైతే హిప్, థైస్ చెక్ చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా చూసుకొని ఎవ్రీ వీక్ ఖచ్చితంగా కంపల్సరీగా అయితే మనము ఎంటర్ చేసుకుంటే మీకు ఎంత తగ్గుతున్నారో తెలుస్తుంది, నాకు హాయిగా ఉంటుందన్నమాట. అంటే తగ్గామా లేదా అని తెలియడానికి మీకైనా నాకైనా ఎవరికైనా కానీ. సో అన్నీ కూడా నెక్ కూడా చూసుకోండి, నేను నెక్ కూడా యాడ్ చేశాను, అది చూపించలేదు మీకు. అండ్ ఇవి చేశాక బాగా ఆకలి అవుతుంది. సో అప్పటికే 9:30 అలా అయింది టైము. అప్పుడు 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను, బాయిల్డ్ ఎగ్స్ అయితే మంచిది ఆమ్లెట్ కాకుండా. అండ్ ఒక దోశ అండ్ బీరకాయ కర్రీ చేశాను. బీరకాయ ఒక 150 గ్రామ్స్ పెట్టుకున్నాను కర్రీ, బట్ కర్రీ ఎక్కువైపోతుంది అనుకుంటే ఉప్పు కొంచెం కారం కొంచెం తగ్గించుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఎస్టర్డే నాకు అదే చెప్పారు. సో ఇవైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకోండి డైలీ ఖచ్చితంగా, ఎప్పుడైనా నాకు నేను కూడా ట్రై చేస్తాను, అందుకనే ఎగ్ బాయిలర్ తీసుకున్నా. మనకి గ్యాస్తో పని లేకుండా పక్కన పెట్టేస్తే దానికి అది అవుతుంది అని. సో ఇలా బ్రేక్ఫాస్ట్ తినేశాక చాలా అంట్లు అయితే ఉన్నాయి. ఇంకా ఇల్లు నీట్గా ఊడ్చేసుకొని తర్వాత అంట్లు కడిగేస్తున్నాను. అంట్లు కడిగేసి పిల్లలు బట్టలు పెట్టి వాళ్ళవి అవి వాష్ అయిపోయాక ఆరబెట్టేసి ఇంకా ఇవి తీసుకెళ్తున్నాను. డోర్ మ్యాట్స్ తీసుకెళ్ళి పెట్టాను. ఈ పనులన్నీ క్లీన్ చేసుకునేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఒక వర్క్ కూడా ఉంది, కర్డ్ తీసుకున్నాను 100 గ్రామ్స్. ఆఫ్టర్నూన్ లంచ్ షేర్ చేస్తున్నాను, 150 గ్రామ్స్ రైస్, బీరకాయ కర్రీ, పప్పు. సో ఈ పప్పు వచ్చి మనకి ప్రోటీన్ వస్తుంది. ఇంకా వెజ్ కొంచెం అంతా
రోటీ పచ్చడి. చట్నీలు అయితే రోటీ పచ్చడి, దట్టు వెజిటబుల్ అయితే తినొచ్చు ఫ్రెండ్స్. పిక్కిల్స్ అయితే తినకూడదు. టమాటా పచ్చడి కానీ ఏ ఇతర పచ్చళ్ళు కానీ ఏది కూడా పిక్కిల్స్ అనేవి అలవాట్లే అలౌడ్ లేదు. రిమైనింగ్ పచ్చళ్ళు అయితే తినొచ్చు అనమాట, అంటే రోటీ పచ్చళ్ళు దంచుకుంటాం కదా అది. సో అలా బట్టలు సర్దుతూ చూశాను పిల్లలవి. అసలు ఈ షెల్ఫ్ అంతా ఈ చలికాలం వస్తే చీమలు, ఈగలు ఇంకా ఇవన్నీ ఎక్కువైపోతాయి అబ్బా. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా ఇల్లు మంచి సువాసనగా వస్తూ ఇవంతా రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒక టిప్ అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ చీమల లక్ష్మణ్ రేఖ రాస్తాను అయిపోయింది. అండ్ వీడియో చేసుకున్నాను, ఇలా అయితే రెడీ అయ్యాను. చూసే ఉంటారు మీరు వీడియోలో. వెళ్ళి జైని జాయిని తీసుకొచ్చేసాను, హోంవర్క్లు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడైతే స్నాక్స్ తినేసి 4:30 అలా వస్తారు వాళ్ళు. స్నాక్స్ తినేసాక అప్పుడు పిల్లలకి హోంవర్క్ చేపిస్తాను. సో ఒక యాపిల్ తీసుకున్నాను, ఆరెంజ్ అయితే పాడైపోయింది. అండ్ ఇంకా వచ్చి బాదం తీసుకున్నాను. బాదం తీసుకున్నాక ఆకలిగా ఉంటే ఖచ్చితంగా ఫ్రూట్ తినండి. లాస్ట్ టైం నేను బాదం ఒక్కటే సరిపోతుంది అనుకున్నాను, బట్ నాకు బాగా ఆకలేసి మళ్ళీ సపోటా తిన్నానని చెప్పాను కదా. సో అలా ఉంటుందన్నమాట. అందుకని ఖచ్చితంగా టైం టు టైం తినేస్తే మనకి బాగుంటుందని యాపిల్ ఇంకా బాదం రెండు తిన్నాను. తినేసాక ఆరెంజ్ కూడా తినొచ్చు, 200 grams, ఒక్కొక్కటి 100 grams ఉంది. సో తినేసాక నైట్ డిన్నర్ అయితే షేర్ చేస్తున్నా. పిల్లలకి హోంవర్క్ రాశాక డిన్నర్ చేస్తున్నా అరౌండ్ 7:00 అలాగా. ఇవాళ మా డిన్నర్ వచ్చి చికెన్, నాటుకోడి, ఇంకా కొంచెం అంతా ఫిష్, మా అమ్మ పంపించింది. అండ్ బీరకాయ కర్రీ కొంచెం ఉంటే అది పెట్టుకున్నాను. ఒక్క చపాతీ అయితే వేసుకున్నాను. ఖచ్చితంగా వెజ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ కూడా ఉండాలి మనం తీసుకునే ప్రోటీన్ డైట్లోని. దీనివల్ల ఏ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏం కానీ రావు. ఈలోపు జై వచ్చాడు, వినండి. వాడు జై ఎక్కడికి వెళ్ళావు? జై జారేదా? అదేంట్రా? అది కాదండి, వీడియో తీస్తుండాలి నువ్వు. సే హాయ్ జై. ఆడ చూడు దేని మీద కాన్ జై. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు క్లిప్స్ ఫ్రెండ్స్ ఇవి. నిన్నటి కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను జై ఎలా ఏడ్చాడు ఏంటి అనేది. వాడికి ఎంత హ్యాపీ అసలు నిజంగా. పిల్లల్ని అట్లీస్ట్ 1 week అయినా ఇలా తీసుకెళ్ళడం చాలా మంచిది. అండ్ నిన్న వెళ్ళొచ్చారు మాకు, దగ్గరలోని ఒక ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళారు. ఫస్ట్ అయితే అసలు ఎగరలేక కింద పడే ఉన్నాడు. సరిగా నించో జై, నించోని ఎగరాలి అంటే ఈ బాబు మాత్రం హాయిగా ఎగురుతున్నాడు. వాడికి మాత్రం అలవాటు లేదు కదా జైకి. ఎన్నిసార్లు అరిచి అరిచి చెప్పాను నించో నాన్న నించో నించో అని. వాడికి పక్కన అబ్బాయికి చెప్ అరే ఏంట్రా కొంచెం చూసుకోరా అని అబ్బాయికి చెప్తున్నాడు. ఫుల్ కామెడీ అసలు, భలే నవ్వుకున్నాం మేమైతే ఇవాళ. వెరీ గుడ్ జై. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వాళ్ళ టీ వ్లాగ్.
డైట్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో జాస్వల్ తెలుగు ఛానల్లో మీట్ అవుతాను. స్టే ట్యూన్డ్ టు ద ఛానల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్.